2024 జనవరి నెల 16 నుండి 31 వరకు వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశిలో బాగున్నటువంటి గ్రహాలు ఏమిటి మనం చూసుకోవాలి. బాగున్న గ్రహాలు బుధుడు రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి చాలా కష్టదశ అని చెప్పాలి. ఎందుకంటే కేతువు బాగాలేదు, శుక్రుడు బాగాలేడు, కుజుడు బాగాలేడు, రవి బాగాలేడు, శని బాగాలేడు, గురువు బాగాలేడు. 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. ఆ 2 గ్రహాలు ఏమిటి? రాహువు, బుధుడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, రాహువు వల్ల డబ్బు నిలబడుతుంది. అయితే సమస్యలు రకరకాలు, అనారోగ్యం రావచ్చు, మనం చేసే వృత్తిలో అనవసరమైన సమస్యలు రావచ్చు, గురువు వల్ల మనం మాట్లాడటం సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, శుక్రుడు వల్ల ఏ పని మనం సాధించలేకపోవటం, కేతువు వల్ల మనకు మాట కుదరకపోవడం, ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా రావడానికి అవకాశం కనబడుతుంది. ముందుగా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఉదయం కూడా సూర్య నమస్కారం చేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ ఈ రాశి వాళ్ళు సూర్య నమస్కారం చేయడం చాలా విశేషం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం తు మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం అని 3 వేళ 3 రూపాలతో సూర్యభగవానుడు ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం చేసుకున్నట్లు అవుతుంది. ఇంట్లో కూర్చొనైనా సరే ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి సూర్యుని చూసి నమస్కారం చేస్తే దాదాపు మీకున్న బాధల్లో సగం పోతాయి. మిగతా సగం మరి కేతుడికి, శుక్రుడికి, కుజుడికి, రవికి, శనికి, గురువుకి జపాలు చేయించుకొని కేతువుకి ఉలవలు, కుజుడికి కందులు, రవికి గోధుమలు, శనికి నల్ల నువ్వులు, గురువుకి శనగలు ఇవి దానం ఇవ్వటం, శాంతి చేసుకోవడం అవసరం. ఈ రాశి వాళ్ళు ఎటువంటి కార్యం సంకల్పించినా ముందు మీ తారీఖు నెల సంవత్సరం పుట్టిన టైము ద్వారా మీ జాతక చక్రం వేయించుకొని అన్ని విధాల బాగా ఆలోచించి జ్యోతిష్య పండితుల దగ్గర మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లా నడుచుకోవాలి తెలుసుకొని మీ ప్రవర్తన నడుపుకోవడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు ఎక్కడైనా సరే తొందరపాటుగా ఏ పని చేసినా కూడా పూర్తిగా నష్టపడటం, కష్టపడటం, మళ్ళీ కొన్ని సంవత్సరాల దాకా కోలుకోలేనంత నష్టపోవటానికి బాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు 3 వేళ సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి చేతనైతే అభిషేకం చేయించుకోండి, లేకపోతే అభిషేక తీర్థం తీసుకోండి. ఇంకా మీకు దొరికితే మారేడు దాలు తీసుకొని వెళ్ళి శివలింగానికి పెట్టించండి. ఇట్లా చేస్తే మీ బాధలు తీరుతాయి, కొంత బాగుపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే 2 చేతుల మీద అరిచేతుల ద్వారా హస్త సామర్థ్యం కూడా చెబుతామని చెబుతున్నాను. మీరు చెప్పారు కదా ఫోన్ చేసి నా జాతకం చెప్పండి అంటే, జాతకం చెప్పాలంటే చాలా పరిశ్రమ చేయాలి, జాతక చక్రం వేయాలి, సాముద్రికం చూడాలి, కొంత టైము దీన్ని తీసుకోవాలి, కనీసం దానికి వెళ్ళినా కొంత పారితోషికం ఉంటుంది. ప్రతి వాళ్ళు మీరు చెప్పారు కదా ఊరికి చెప్పండి అని అడుగుతున్నారు. అది గుళ్ళోకి పోయినా, దేవుడి దగ్గరికి పోయినా, పండితుడి దగ్గరికి పోయినా పత్రం పుష్పం ఫలం తోయవని ఉంది. ఊరికినే దేవుడి దగ్గరికి పోరు, ఊరికినే పండితుడి దగ్గరికి పోరు. మీ జాతకం చెప్పించుకోవడానికి పొద్దున్నే తెల్లవారేపడి ఫోన్ చేయడం, ఇట్లాంటి మాటలు అడుగుతూ ఉన్నారు. ఉరికిన చెబుతాం అనుకున్నారండి, ఎంత అపశకునంగా ఇబ్బంది పెడుతున్నారో మీరు కాస్త బాగా ఆలోచించుకొని మీకు కావాలనుకుంటే దానికి తగినటువంటి
ఎంత తీసుకుంటామో కనుక్కొని మీరు జాతకం చెప్పించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి పనికిరాని తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకొని నష్టపోతున్నారు కాబట్టి ఇంత వివరంగా చెబుతున్నాం. మీరు ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా మీ జాతకం చెప్పించుకోవటం, అది లేని పక్షంలో మీ అరిచేతుల ద్వారా మీ జాతకం చెప్పించుకొని మీరు ముందుకు వెళ్ళటానికి మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా సుఖంతో పాటు కష్టం ఉంటుంది. రాత్రి అయిన తర్వాత మళ్ళీ తెల్లవారు వెలుగు వస్తుంది, వెలుగు తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. కానీ ఈ పగలు రాత్రి ఈ గమనంలో ఒక్కో మానవుడు కొన్ని సమస్యల వల్ల నష్టపోతాడు. ఏకాదశంలో రాహువు ఉన్నాడు, ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచిదని చెబుతున్నాం కదా. ఏకాదశంలో రాహువు ఉండటం వల్ల ఏ పనైనా నిర్ఘాటంగా సాగుతుంది. కాబట్టి ఏకాదశంలో రాహువు, అష్టమంలో బుధుడు చాలా మేలు చేసేవాడు. కానీ మిగతా ఆరు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జరిగే సంవత్సరంలో చాలామంది చాలా సమస్యలు పడుతున్నారు. ఏమిటి? వివాహం కాక, వివాహం అయితే సంతానం లేక, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత లేక, చదువుకొని చదువు పూర్తయిందాక కష్టపడి సర్వస్వం ధారబోసి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాక, ఒకవేళ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో సరైనటువంటి నిలకడ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏమిటంటే గ్రహస్థితి బాగుండకపోవటమే చాలా కారణం అవుతుంది. ఇటువంటి సమస్యలు ఏమున్నా సరే వాటికి తగినట్లుగా మీకు మీ జాతకాన్ని చూసి మీకు ఏ రకమైన, అందులో వివాహం దగ్గర మరీ ఇబ్బంది పడుతున్నారు. వివాహం అయిందాక చాలా కష్టంగా ఉంటుంది, వివాహం అయిన తర్వాత ప్రతికూలత, ఒకరికొకరి సంబంధం ఇబ్బందిగా ఉంటుంది. కారణం ఏంటంటే పూర్తిగా జాతకం చూసి షష్టాష్టకాలు వస్తున్నాయి, తర్వాత కాలసర్ప దోషాలు ఉన్నాయి, కుజ దోషాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి వివాహం చేసుకోవాలి. ఇవి ఎట్లా పడితే అట్లా చేసుకొని తర్వాత చాలా ఇబ్బందులు పడి మరి భార్యాభర్తలు కలిసి ఉండలేక కోర్టులకెక్కి విడాకులు రాక మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారని వీలు కాక సంవత్సరాలు గడిచిపోయి బ్రతుకు ఉద్యోగానికి పోలేక ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి సమస్యలు మీకు ఎన్ని ఉన్నా సరే మీ జాతకం చెప్పి పరిష్కరించగలం. కాబట్టి ముందు ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరమైనటువంటి సమస్య అని చెబుతూ ఉన్నాను. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ద్వారా కానీ, అది లేకపోతే అది చేసిన సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని, ఎందుకంటే మానవుడి జీవితంలో ఎక్కువ రోజులు సంపాదిస్తాడు, ఎక్కువ రోజులు కష్టపడతాడు, పోవటం మాత్రం ఒక సెకండ్లో పోతున్నాయి డబ్బులు మొత్తం, జీవితం మొత్తం స్పాయిల్ అయిపోతుంది. 60 సంవత్సరాలు సంపాదించిన వాడు మొత్తం పోగొట్టుకుంటే 60 సంవత్సరాల తర్వాత ఏమైనా సంపాదించగలుగుతాడా? అటువంటి ఇబ్బందులు రాకుండా బయట పడటం కోసం ఇంతగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీ జాతకం కావాలనుకుంటే చూపించుకొని మీరు తగినటువంటి ఫీజు చెల్లించి ముందుగా సమయం తీసుకొని మీరు జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను.